ఈకామర్స్ సంబంధించినటువంటి మొబైల్ పే కంపెనీ వెనకాల ఉన్నటువంటి అడ్వైజరీ బోర్డ్ మెంబర్స్ నెక్స్ట్ మన సిఎండి తాలూకా బ్యాక్గ్రౌండ్ గురించి కొంచెం డిస్కస్ చేద్దామనే ఉద్దేశంతో నేను ఈ చిన్న వీడియోని పోస్ట్ చేయడం జరిగింది. మన సిఎండి గారు శ్రీకృష్ణ చౌదరి గారు ఆగ్రా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేశారు. నెక్స్ట్ ఆయన లైకా ఫైనాన్స్ లిమిటెడ్, కేకేఎం డిజిటల్ మార్కెటింగ్ లిమిటెడ్ అనే కంపెనీలకి ఎండీగా ఉన్నారు. నెక్స్ట్ డైరెక్టర్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అలాగే మెంబర్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ ఫార్మ్ మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్, ఫౌండర్ ప్రిన్సిపల్ అడ్వైజర్ ఆఫ్ ఫిట్సీ. ఫిట్సీ అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీస్. అలాగే ఫౌండర్ ప్రెసిడెంట్ ఆఫ్ భారతీయ యువరోజ్గార్ పరిషత్. ఇలా చూసుకుంటూ పోతే వీరికి చాలా సెక్టార్స్లో మంచి వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉండటం జరిగిందండి. సో ఈయన ఇప్పుడు దీని మొబైల్ పే సాఫ్ట్ ఇన్ఫోటెక్ అని చెప్పేసి ఓ సాఫ్ట్వేర్ కంపెనీని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఓన్లీ ఈ మొబైల్ పే సంబంధించినటువంటి ఇంటిగ్రేషన్ ప్రాసెస్, ఈ సాఫ్ట్వేర్కి సంబంధించి దీన్ని ఓన్గా పెట్టుకోవడం జరిగిందనమాట. అంటే దీనికి సంబంధించిన సాఫ్ట్వేర్ అంతా కూడా వీళ్ళు ఓన్గానే చేస్తూ పోతున్నారనమాట. సో వీరు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా వర్క్ అంతా కూడా డే బై డే చాలా ప్రోగ్రెసివ్గా జరుగుతుంది. ఇంకా ఈ కంపెనీ బిహైండ్ అడ్వైజరీ బోర్డ్ మెంబర్స్గా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అయినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఉండటం జరిగిందండి. లైక్ ప్రొఫెసర్ జగదీష్ కేఎం, ఈయన ముంబై ఐఐటీలో చదువుకున్నారు. ఈయన ఇస్రోలో సీనియర్ సైంటిస్ట్గా చేసి రిటైర్ అయ్యారండి. ఈయన ఒక అడ్వైజరీ బోర్డ్ మెంబర్గా ఉన్నారు మన కంపెనీలో. అలాగే కేబి సింగ్, కున్వర్ రజేష్ సింగ్ అని చెప్పేసి ఈయన ఒక ఐపీఎస్ ఆఫీసర్ అనమాట. ఈయన మన ఒరిస్సా గవర్నమెంట్లో డీజీపీగా చేసి రిటైర్ అయ్యారండి. ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ చాలామంది మన కంపెనీలో ఉండటం జరిగింది. వాళ్ళంతా కూడా ఏంటంటే అడ్వైజరీ బోర్డ్ మెంబర్స్ గాను, నెక్స్ట్ కోర్ కమిటీ మెంబర్స్ గాను ఉండటం జరిగిందనమాట. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇవాళ ఈ కామర్స్ అనేది వరల్డ్ వైడ్గా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నటువంటి ఆన్లైన్ బిజినెస్ అండి. ఎందుకంటే యాజ్ పర్ సర్వే ప్రకారం ఇప్పుడు మన ఇండియా వచ్చి ఈ కామర్స్ బిజినెస్లో 6th పొజిషన్లో ఉందన్నట్టుగా చెప్తున్నారనమాట. రానున్న కాలంలో 1st or 2nd ప్లేస్లోకి రాబోతుందన్నమాట. అలాగే సర్వేలో 2027 కల్లా $200 బిలియన్ ఓన్లీ ఈ కామర్స్ ద్వారానే టర్నోవర్ జరగబోతుందటండి. $200 బిలియన్ అంటే మన కరెన్సీలో 1 బిలియన్ అంటేనే 100 కోట్లండి. అలాంటిది 200 బిలియన్ crores టర్నోవర్ అంటే మీరు ఇంకా దాన్ని బట్టి మీరు క్యాల్కులేట్ చేసుకోండి. అంత వ్యాస్ట్గా స్ప్రెడ్ అవుతున్నటువంటి బిజినెస్ ఆపర్చునిటీ అనమాట ఈ కామర్స్ అనేది. సో ఫ్రెండ్స్, దయచేసి మీరు అందరూ కూడా దీన్ని వినియోగించుకుంటారని చెప్పేసి నేను ఈ చిన్న పోస్టింగ్ పెట్టడం జరిగింది. ఈ సిస్టంలో ఈ కామర్స్లో కనుక మీరు చిన్న కెరియర్ కనుక ప్లాన్ చేసుకోగలిగితే ఫ్యూచర్లో మంచి హైట్స్ తీసుకోగలుగుతారు. అలాగే మంచి రెవెన్యూని దీంట్లో తీసుకుని ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని ఎంజాయ్ చేయగలుగుతారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.